అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో కొల్లేరు విస్తీర్ణం ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం, ఎలా ఉందనేది కూడా తెలుసుకుందాం, దాని ఉనికి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో అసలు కొల్లేరు విస్తీర్ణాన్ని ఎలా లెక్కిస్తారనేది తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దీన్ని కాంటూర్స్లో క్యాలకులేట్ చేస్తారు. కాంటూర్ అంటే ఏమిటి? ఈ కాంటూర్ అంటే ఏమిటంటే, సముద్ర మట్టానికి భూమి ఎత్తును బట్టి లేదా భూమిని పల్లాను బట్టి కాంటూర్ లెవెల్స్ లెక్కిస్తారు. అంటే సముద్ర మట్టానికి భూమి ఒక అడుగు ఎత్తులో ఉందనుకోండి, ఒకటో కాంటూర్ అంట. రెండు అడుగులు ఎత్తులో ఉందనుకోండి, రెండో కాంటూర్ అంట. మైనస్ కాంటూర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం కన్నా పల్లంగా ఉన్న ప్రాంతాలు చాలా ఉంటాయి. అంటే మధ్యలో గట్టు ఉంటుంది కాబట్టి, భూమి ఉంటుంది కాబట్టి ఈ పల్ల ప్రాంతంలో నీళ్లు రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం మైనస్ కాంటూర్లో ఉంటుంది అనేది లెక్కలు. ఇప్పుడు కొల్లేరు కూడా కాంటూర్స్లోనే లెక్కిస్తారు. కొల్లేరుని ఒకప్పుడు అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం 2,20,000 ఎకరాల్లో ఉండేదని మనం చెప్పుకున్నాం ముందు ఎపిసోడ్లో. ఈ 2,20,000 ఎకరాలు 14వ కాంటూర్ వరకు ఉండేదన్నమాట. అంటే 14వ కాంటూర్ వరకు అంటే సముద్ర మట్టాన్ని బట్టి 14 అడుగులు ఎత్తు వరకు ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే 0 నుంచి 14 వరకు ఉన్న ప్రాంతంలో కొల్లేరు ఉండేది. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 ఉండి ఇక్కడ 14 ఉంటే ఈ మధ్యలో అదంతా కొల్లేరు అనమాట. దాన్ని ఏం చేశారంటే, ఇక్కడ గ్రామాలు ఏర్పడడం, ఆక్రమణలకు గురవడం వల్ల అందులో కొన్ని జిరాయితీ భూములు అంటే సొంత భూములు ఉండడం, దీనివల్ల కొల్లేరు మీద చాలా వివాదాలు వచ్చిన తర్వాత 1999లో ఒక జీవో విడుదల చేసింది అప్పటి తెలుగుదేశం పార్టీ. ఆ జీవో ప్రకారం కొల్లేరు మొత్తం 14వ కాంటూర్ వరకు కాకుండా 5వ కాంటూర్ వరకు కుదిస్తూ కొల్లేరుని ఒక జీవో విడుదల చేశారు. అంటే 14వ కాంటూర్ వరకు అంటే 2,20,000 ఎకరాలు, 5వ కాంటూర్ వరకు అంటే ఈ మధ్య ప్రాంతం అనమాట. అంటే ఈ ప్రాంతం లేదు, ఇదంతా కొల్లేరు నుంచి రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇళ్ళు కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మిగిలిన ప్రాంతం అంటే 5వ కాంటూర్ వరకు కేవలం 77,135 ఎకరాలు ఉందన్నమాట. ఇప్పుడు ఆ 77,000 ఎకరాల్లో కూడా దాదాపు 50,000 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ 77,000 ఎకరాలని కుదించి 3వ కాంటూర్ కొల్లేరుని తీసుకురమ్మని ప్రజలు కోరుతూ ఉన్నారు. 3వ కాంటూర్ అంటే పాటికి అర్థమైంది, అంటే సముద్ర మట్టానికి 3 అడుగులు ఎత్తు వరకు ఉన్నటువంటి ప్రాంతం. అంటే కొల్లేరు 33,000 ఎకరాలు కుదించమని అడుగుతున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో గ్రామాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అవి అక్కడ ప్రజల జీవన విధానానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొల్లేరుని కుదిస్తే అవన్నీ కూడా మేము అనధికారికంగా కాకుండా అధికారికంగా చేపల సాగు చేసుకుంటాం, కాబట్టి కొల్లేరుని కుదించండి అని అడుగుతూ ఉన్నారు. ఈ డిమాండ్ మీద గతం నుంచి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు, కానీ ఎందుకు కుదించట్లేదంటే, ఈ కొల్లేరుని కుదించాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అది ఇప్పటికే 77,000 ఎకరాలు కుదించడానికే అప్పట్లో చాలా చేయాల్సి వచ్చింది. తర్వాత ఒక ఒప్పందం జరిగింది, ప్రపంచ స్థాయి ఒప్పందం. ఆ ఒప్పందంలో ఈ కొల్లేరుని కానీ ఈ సరస్సులను కానీ కుదించాలి అంటే, తగ్గించాలంటే, ఆక్యుపై చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సూచన తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కానీ జీవోలు కానీ చాలా కఠినంగా ఉంటాయి. అంటే కేంద్ర స్థాయిలో ఈ సహజ వనరులకు సంబంధించి, అడవులు, నదులు, సముద్రాలు, సహజ వనరులు, వీటికి సంబంధించినటువంటి చట్టాలు చాలా బలంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి తలొగ్గి ఓకే అంటే చాలా రాష్ట్రాల్లో ఆక్రమణలు గురవుతాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా నిర్ణయం తీసుకోదు. కాబట్టి ఈ కొల్లేరును 3వ కాంటూర్ వరకు కుదించడానికి చాలా ప్రాసెస్ ఉంది. అందుకే ఇప్పటి వరకు కూడా 20 ఏళ్లుగా నలుగుతున్నటువంటి ఈ వివాదం ఇప్పటి వరకు 3వ కాంటూర్ కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. సో ఇప్పుడు కొల్లేరు 77,000 ఎకరాలు 135 ఎకరాల్లో ఉంది, కానీ అది కూడా ఆక్రమణ గురైందని ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇలా కాంటూర్ లెక్కలను బట్టి కొల్లేరు సరస్సును కానీ ఇతర సరస్సులను కానీ భూమిని కానీ లెక్కిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతాలు 8,848 అడుగుల ఎత్తులో ఉందని చెప్పుకుంటాం, అది కూడా కాంటూర్ లెవెల్సే. అంటే ఎంఎస్ఎల్ అంటారు, మీన్ సీ లెవెల్ అంటారు. ఈ మీన్ సీ లెవెల్ని బట్టే భూమిని, సరస్సుల్ని, నదులని లెక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చిన్న యాడింగ్ ఏంటంటే, గ్రావిటీ అంటారు. గ్రావిటీ అంటే ఏంటంటే భూమి యొక్క ఎత్తును బట్టి గ్రావిటీ కాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అటు ఇటు 2 కెనాల్స్ తవ్వారు. పోలవరంకి లెఫ్ట్ సైడ్ ఉన్న కెనాలు వైజాగ్ వరకు వెళ్తుంది, రైట్ సైడ్ కెనాలు విజయవాడ వరకు కృష్ణానదిలో కలుస్తుంది. వీటిని గ్రావిటీ కెనాల్స్ అంటారు. గ్రావిటీ కెనాల్ అంటే ఏమిటంటే భూమి ఎత్తును బట్టి తవ్వేదాన్ని గ్రావిటీ కెనాల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీరు పల్ల మెరుగు అని మనం ఒక సామెత చదువుకున్నాం. నీరు పల్ల మెరుగు అంటే ఇలా నీళ్లు పోసినప్పుడు అది ఏ ప్రాంతానికి వెళ్ళిపోతుందో ఆ ప్రాంతం అంతా కూడా పల్లంగా ఉన్నట్లు అనమాట. దీన్నే గ్రావిటీ అంటారు. సో ఇదే బీన్సీ లెవెల్, అంటే కాంటూర్ లెవెల్ అదే. అంటే అక్కడ తక్కువ కాంటూర్ ఉంది,
సో అందువల్ల పోలవరం కెనాల్స్ మీరు చూస్తే స్ట్రైట్ కెనాల్స్ కాకుండా ఇలా 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 వంకర టింకరగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అవి ఆ ప్రాంతం తర్వాత ఒక అడుగు ఎక్కడైతే పల్లంగా ఉందో అలా తవ్వుకుంటూ వచ్చారంటే పైన ఎంత నీళ్ళైతే రిలీజ్ చేశారో దాదాపు ఆ నీరంతా కూడా కిందకు వచ్చేటట్టుగా గ్రావిటీ కెనాల్స్ ఉపయోగపడతాయి. అదే స్ట్రైట్ కెనాల్స్లో ఆ అవకాశం ఉండదు. ఇదే కృత్రిమంగా తవ్విన కెనాల్స్లో సహజమైనటువంటి నదులు కానీ కెనాల్స్ కానీ అన్నీ కూడా గ్రావిటీ మీద ఏర్పడతాయి. కానీ కృత్రిమంగా తవ్వి ఏర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంట పొలాల్లో వాడేసినటువంటి నీరు బయట సముద్రంలోకి పంపించడానికి పెద్ద పెద్ద ఏర్లు తవ్వుతారు. దాన్ని డ్రైనేజీలోకి వస్తాయి డిపార్ట్మెంట్. అవన్నీ కూడా కృత్రిమంగా తవ్వుతారు. అవి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి అది దాని గ్రావిటీ లెక్కవేయరు. కానీ పంట కాలువలకు కానీ ప్రకృతి అవకాశం ఉన్నటువంటి అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా తవ్వే కెనాల్స్ అన్నీ కూడా గ్రావిటీ మీద తవ్వితే ఖచ్చితంగా అవి ఎక్కువ కాలం ఉంటాయి. అంటే ప్రకృతి సహజసిద్ధంగా ఉంటాయి కాబట్టి ఇలాగా గ్రావిటీని దృష్టిలో పెట్టుకుని ఈ కొల్లేరు ఏర్పడింది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అయితే మీకు ఈ మధ్యలో ఒక విషయం చెప్పాను, కేంద్ర ప్రభుత్వం దీనికి అడ్డుపడుతుంది, కొల్లేరుని కుదించాలన్నా పెంచాలన్నా. దీనికి కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ప్రపంచ స్థాయిలో కొల్లేరు మీద జరిగినటువంటి చర్చ ఏమిటి, దీని మీద జరిగినటువంటి రామ్సర్ ఒప్పందం ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు.